నా పేరు బాలాజీ నాయక్. ఈ భూ పరిరక్షణ సమితి అక్కడ దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుంచి నేను అక్కడ ఈ మావళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఈ రోజు ఒక మారుమూల తండా ఉద్యమాన్ని ఈ రోజు ఒక రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఈ రోజు చూస్తున్నారు పరిస్థితి. అయితే ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న భరోసా యాత్ర సందర్భంగా అక్కడ మాకు భరోసా కల్పించడానికి వచ్చిన బండి సంజయ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది నిన్న షెడ్డి ఏదైతే నిర్మాణం జరిగిందో ఆ షెడ్డి నిర్మాణం చేస్తున్న ఈ బాధిత రైతు ఇది ఆల్రెడీ అక్రమంగా ఇల్లీగల్గా చేసిన షెడ్డి నిర్మాణం. ఇల్లీగల్గా అక్కడ షెడ్డి నిర్మాణం చేశారు. అతను ఆల్రెడీ పట్టాలుండి రైతు బంధు పొందుతున్నాడు. ఇదే ల్యాండ్లు షెడ్డి నిర్మాణం జరిగిన భూమికి సంబంధించిన పట్టాలు ఇవి. ఆల్రెడీ గవర్నమెంట్ కేసీఆర్ గారే పట్టాలు ఇచ్చి రైతు బంధు కూడా పొందుతున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఈ సందర్భంగా, పట్టాలు ఆల్రెడీ కలిగి ఉన్న రైతు పట్టా ఉండి కూడా రైతు బంధు పొందుతున్నా కూడా మీరు ఎందుకు అక్కడ షెడ్డి నిర్మాణం జరిగింది దానికి ప్రశ్నించడానికి పోతే తప్ప, షెడ్డి నిర్మాణం ఎందుకు చేశారని అడిగినందుకు తప్ప మీరు దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ఇది చూసినట్లయితే 40 మంది మీద అక్రమంగా 40 మంది మీద కేసులు పెట్టి 2 నెలలు జైల్లో పెట్టారు. అయ్యా సైదిరెడ్డి గారు 2 నెలలు జైల్లో ఉన్నప్పుడు గిరిజనులు మీకు గుర్తు రాలేదా? గిరిజనులు లోపల ఉన్నప్పుడు మీరు ఎందుకు పరామర్శించడానికి రాలేదు? ఈరోజు మొత్తం దొంగలు పడ్డ 6 నెలలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు చూసినట్లయితే మరి 2 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసము రైతులకు పరామర్శించడానికి వచ్చారు అక్కడ? ఎందుకు రాలేదు మీరు? ఈ విధంగా దాడులు చేస్తుంటే అక్కడ మీరు చూడండి, ఈ విధంగా పచ్చని పంట పొలాలు మొత్తం నాశనం చేసి ధ్వంసం చేసి అక్కడ బీహార్ గుండాలతో దాడులు చేస్తుంటే కనీసము రైతు పక్షాన నిలబడాల్సిన మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు అక్కడ మాకు భరోసా కల్పించాలి కదా. అక్రమంగా చెట్టు నిర్మాణం చేస్తే పోలీసులతో పహారా కాస్తారా? అక్రమంగా రైతుల మీద దాడులు జరిగినప్పుడు హరియా నాయక్ని దాడి చేసినప్పుడు కాళ్ళు విరగొట్టినప్పుడు ఎందుకు పరామర్శించలేదు మీరు? మోతియా నాయక్ మీద తలబొబ్బలు కొట్టినప్పుడు ఎందుకు పరామర్శించలేదు మీరు? అదంతా గుర్రంబోడు తండ పునరావాస బాధితులం మేము. ఇది మూడో తరం మాది. మాకు చెందాల్సిన భూమిని అక్రమంగా ఈరోజు గూండాలకు మీరు సపోర్ట్ చేసుకుంటూ గూండాలకు అప్పచెప్తున్నారు. ఎందుకంటే అక్కడ సున్నపురాళ్ళు, పక్కనే కృష్ణానది, అక్కడ మైనింగ్ ఏరియా కాబట్టి ఆర్థికంగా బలపడొచ్చు, ఇక్కడ మొత్తం ఇండస్ట్రీలకి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న ప్రాంతం అని చెప్పి ఆ ప్రాంతాన్ని ఒక మొత్తం ఒక జీవోత్సవంగా మారుస్తున్నారు మీరంతా. కాబట్టి ఇక్కడ గిరిజనులు పునరావాస ముంపు కింద కేటాయించిన భూములను ఈరోజు అక్రమంగా ఆక్రమించుకొని మొత్తం పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకు గ్రీన్ స్వాగతంతో మీరు గ్రీన్ కార్పెట్ పరుస్తున్నారు అక్కడ. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకేమో కాలుష్యం, స్థానికేమో ఉద్యోగాలు, కలెక్షన్లు. కాబట్టి మీరు చూసినట్లయితే నేను తర్వాత కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన తర్వాత వినయ కృష్ణారెడ్డి ఇద్దరు ఎంఆర్ఓలను సస్పెండ్ చేసిన ఆర్డర్ కాపీ ఇది. ఎంఆర్ఓ రాజశేఖర్ 329 ఎకరాలు, తర్వాత ఎంఆర్ఓ వేణుగోపాల్ 52 ఎకరాలు అక్రమంగా పట్టాలు చేశారు. ఇప్పటిదాకా ఎంఆర్ఓల మీద ఎలాంటి చర్య కూడా తీసుకోలే, క్రిమినల్ చర్యలు. ఎందుకు దాస్తున్నారు? మళ్ళీ రీపోస్టింగ్ ఇచ్చారు వాళ్లకు. ఎందుకు ఎంఆర్ఓల మీద మీరు క్రిమినల్ చర్య తీసుకోలేదని ఈ సందర్భంగా అడుగుతున్నా నేను. ఇది చూసినట్లయితే కోర్టులో స్పష్టంగా 2019 ఆగస్టున కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. ఏమని ఇచ్చిందంటే 1971 యాక్ట్ ప్రకారం ఏదైతే ట్రైబల్ చేస్తున్న భూముల్ని అది విక్రయించడానికి వీలు లేదని కోర్టు స్పష్టంగా చెప్పిన ఆర్డర్ని కూడా బేషరతుగా మీరు ఖాతరు చేయకుండా ఈరోజు అమాయకపు గిరిజనుల మీద దాడులు చేస్తున్న సందర్భం. నేను ఇది ప్రశ్నిస్తున్నా అని చెప్పి మావోలకు అన్యాయం చేస్తున్నారు, మావోలకు దాడులు చేస్తున్నారని నేను ప్రశ్నిస్తుంటే నన్ను ఫోన్ చేసి బెదిరింపు కాల్స్ చేస్తారా? హద్దుల్లో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు నా గురించి తెలుసుకోవాలని మాట్లాడతారు. అయ్యా సైదిరెడ్డి గారు మీకంటే ఉద్యమం, మీకంటే ముందే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి, ఇలాంటి ఎన్నో చూశాము, భయపడే పరిస్థితి లేదు. అవసరమైతే చావనైనా చస్తాం, కానీ రైతుల కోసం ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. భూ పరిరక్షణ సమితిగా 10 సంవత్సరాలు నేను ఉద్యమం చేశాను. తెలంగాణ ఉద్యమంలో కూడా నా పాత్ర నేను పోషించాను.
నాది ఎల్ఎల్బి కంప్లీట్ అయ్యింది, ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు. ఆ ఉద్యమము ఇంకా చేస్తూనే ఉంటా. మాకు న్యాయం జరిగే వరకు నేను ఉద్యమం కంటిన్యూ చేస్తూనే ఉంటా. అక్కడ అక్రమంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్లకు ఎన్నో వేల ఎకరాల అక్రమాలు చేసి దాదాపుగా చాలా మంది అక్రమంగా పట్టాలు పొంది దాని మీద రైతు బంధులు ప్రభుత్వ ద్వారా కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని నేను ఖండిస్తున్నాను.